హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కిచెన్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇదో వెల్లుల్లి ఇలా పాయలు పాయలుగా విడదీసుకోవాలి. ఇలా నేనైతే ఇట్లా తొక్క ఏం తీయట్లేదు, పాయలు పాయలుగా ఉడక విడదీసేసి ఇదో మొత్తం ఇలా చేసేస్తున్నాను. పోతే ఇంకా మీకు ఏదైనా కొంచెం డౌట్ ఉంది, ఇదో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాంటివి ఎలా రావాలి అని అనుకుంటే ఇలాంటి కర్చీపులో వేసుకొని ఇదో ఇలా అనండి. ఇదో బట్టల పొలివినట్టు ఇదో చూడండి, మొత్తం ఇలా చిన్న చిన్నవి అంతా ఇలా వస్తుంది అన్నమాట. చూడండి చూడండి ఎలా వచ్చిందో అలాగా. అప్పుడు మనం ఇలా ఏరేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే మనం చేతి అలా అనేయచ్చు. ఇంకా ఇలా అన్నీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇది చిన్నులు ప్లాయలు అంటే ఏంది మీరు ఇలా విడ ఇట్లా మొత్తం నీట్గా తోలు ఒలచకుండా వేస్తున్నారే అని అనుకుంటారు. నేను ఎప్పుడు ఇలాగే తయారు చేస్తాను అన్నమాట, నేనేం తోలు అలా తీయను. కానీ అలా తీసినా కానీ అంత పెద్ద టేస్ట్ అనిపించదు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా తీస్తే అంత పెద్ద టేస్ట్ అనిపించదు. నేను ఇలాగే తయారు చేస్తాను, ఒక నెల రెండు నెలలైనా నిలువ ఉంటుంది. హోటల్లో వాళ్ళు వచ్చేసి, రెస్టారెంట్లో వాళ్ళు, హోటల్లో వాళ్ళు వచ్చేసి ఇలాగే తయారు చేస్తారు. చిన్నగా ఇలా పాయలు పాయలు ఏమి విడదీయరు వాళ్ళు, అంటే ఇలా తోళ్ళు తొక్కలు ఏమి తీయరు. సరేనా, ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా, చూడండి ఇలా వేసేసాను పాయలు, చిన్నులు పాయలు. అల్లం కూడా బాగా నీట్గా అందరు ఇలా చెక్కు మొత్తం తీసేస్తారు, అలా తీసుకోవద్దు. అల్లం కూడా చూడండి నేను కొద్దిగా అలాగే ఉంచేసాను, చూడండి ఊరికే నీట్గా. దీనిపైన మట్టి ఉంటుంది, ఈ మట్టి పోయేలాగా కొద్దిసేపు నానబెట్టేసి కడిగేస్తే సరిపోతుంది. ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా, అంటే ఇట్లా కొమ్ములు కొమ్ములు, దీని లోపల మట్టి ఉంటుంది. ఇది కూడా క్లీన్ అయ్యేలాగా ఇలాగా క్లీన్ అయ్యేలాగా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇదో అలాగా ఇలా అంతా అల్లం అంతా ఇలా క్లీన్ చేసేసుకొని చూడండి, అంటే దీని లోపల మట్టి ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ చేసేసాను. ఇది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒక నాలుగు తెల్లగడ్డలు అన్నమాట, అవి పాయలుగా విడదీశాను. ఇప్పుడు అల్లం ఇది ఇట్లా మొత్తం నేనంతా క్లీన్ చేసుకున్నాను. వీటి సందుల్లో కూడా ఉంటుంది మట్టి, ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా బాగా ఏదో తోలు తీస్తారు కూడా, అలా తీస్తారు, అలా తీయొద్దు. తీస్తే అంత వెల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత టేస్ట్గా ఉండదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా నేను మళ్ళీ మొత్తం అంతా కట్ చేసిన తర్వాత వీడియో పెడతాం. అండి ఇది అల్లము చెడిపోయింది అనమాట, ఈ అల్లం వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు. ఇదో అల్లం కలర్ వచ్చింది చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇది చెడిపోయింది పనికిరాదు. ఇప్పుడు ఈ అల్లానికి ఈ అల్లానికి తేడా చూద్దాం, చూడండి ఇదో ఇదో ఈ అల్లం నల్లగా వచ్చేసింది చూడండి. కాబట్టి ఈ అల్లం పనికిరాదు, ఇలా ఉంటేనే వేసుకోండి అల్లం వెల్లుల్లి అల్లము, లేదంటే ఎక్కువ రోజులు ఉండదు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు. కాబట్టి అల్లం కూడా చాలా రోజులు అయినది లోపల అలా నల్లగా ఉంటే మటుకు పనికిరాదు. సరే ఇప్పుడు మొత్తం ముక్కలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా అక్కడ చెడిపోయినది ఉన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు. ఏందబ్బా ఆవిడ నెల రోజులు ఉంటున్నాను ఇది మా ఇంట్లో ఉండలేదే అని అనుకోవద్దు. అల్లం కూడా మంచిగా చూసి వేసుకోండి, చూడండి ఇది ఎంత నిఘనిఘగా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో అది. కాబట్టి చూసి వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా వేసుకున్నారనుకో నేను చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలైనా ఉంటుంది, రెండు నెలలైనా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు వేసాను, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తాం. చూడండి ఇలా మెత్తగా ఇలా ఆడింది కదా, ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేస్తున్నా. ఇది చిన్న కడాయి అన్నమాట, చిన్న కడాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఇది కల్లుప్పు, కల్లుప్పు కొద్దిగా, తర్వాత ఒక గరిటె నూనె, స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేద్దాం.
ఒక్క నిమిషం దీన్ని బాగా కలబెట్టేద్దాం. అంటే ఆ ఉప్పు పసుపు నూనె అన్ని కలిసేలాగా కలబెట్టేద్దాం. అక్కడ వేడి అవ్వాలన్నమాట. అప్పుడు దీన్ని వేడైన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో, స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 నెలల వరకైనా నిలువ ఉంటుంది. లేదు మాకు ఫ్రిడ్జ్ లేదు బయట పెట్టుకుంటాం అనుకుంటే, ఎవరైనా కాలేజ్ పిల్లలు అలాంటి వాళ్ళు, ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని అంటే దీంట్లో నీరంతా పోయి కొంచెం బాగా అంటుకోకుండా గిన్నెకు నూనె తేలుతా ఉంటుంది చూడు, అలాంటప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసేసుకుంటే వాళ్ళకైనా ఒక నెల వరకు ఉంటుంది అన్నమాట. కాలేజ్ పిల్లలకైనా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైనా సరే ఏం చెడిపోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తయారు చేసుకుంటే, మనం అల్లము బాగుండేది వేసాం కదా నీట్గా మంచి అల్లము కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమవ్వదు, చాలా బాగా ఉంటుంది. నా చిన్నప్పుడైనా సరే మాకు పల్లెలో ఉన్నప్పుడు వారానికి ఒకరోజు సంత ఉండేది, ఆ రోజు తెచ్చుకొని ఇలా రుబ్బుకొని ఎత్తి పెట్టేసుకునేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఒక నెల మళ్ళీ ఒక వారం నెక్స్ట్ వారం సంతకి వెళ్ళలేనప్పుడు ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఒక నెల వరకైనా వస్తుంది, ఏం కాదు. చూడండి మొత్తం పక్కన అంతా నీరు అంతా పోతుంది చూడండి. అంతే, ఇంకా దీన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. చాలా మెత్తగా అయిపోయింది చూడండి. ఇంకా పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకుందాం. దీంట్లో ఉప్పు అవి వేసాం కాబట్టి స్టీల్ దాంట్లో అలాంటి దాంట్లో పెట్టద్దు, గాజు సీసాలో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదా అలాంటి దాంట్లో కానీ పెడితే మనకు 1 నెల 2 నెలల వరకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఉంటుంది అన్నమాట. సీక్రెట్ ఇదేనండి, గుమాలిస్తుంది స్మెల్ అయితే మటుకు. ఇలా తయారు చేసుకొని చూడండి మీరు ఒకసారి, చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. సరే మరి బాయ్, నేను మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను చాలా ఈజీగా చెప్తాను ఎవరికైనా సరే తయారు చేసుకునేలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.